తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేడు మూడో రోజు కొనసాగనున్నాయి. ఇవాళ కూడా పలు అంశాలపై ప్రశ్నోత్తరాలు లఘు చర్చలు చేపట్టనున్నారు. ఇవాళ మరో మూడు బిల్లులను మంత్రులు అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. తెలంగాణ వైద్య విధాన సంస్థ బిల్లు, ఫ్యాక్టరీల చట్ట సవరణ బిల్లు, రాష్ట్ర అల్పసంఖ్యాక వర్గాల కమిషన్ బిల్లులను ఇవాళ అసెంబ్లీ ముందుకు రానున్నాయి. నిన్న రాత్రి 10:30 వరకు జరిగిన అసెంబ్లీ సమావేశంలో గవర్నర్ తిప్పి పంపించిన కీలకమైన నాలుగు బిల్లులకు తిరిగి ఆమోదం లభించింది. శాసనసభ రెండోసారి పాస్ చేసి పంపించిన నేపథ్యంలో ఈ బిల్లులను గవర్నర్ తప్పనిసరిగా ఆమోదించాల్సి ఉంటుందని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. రేపటితో అసెంబ్లీ సమావేశాలు ముగియనున్నాయి. రైట్, అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తీరుపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాకేష్ అసెంబ్లీ ప్రాంగణం నుంచి అందిస్తారు. రాకేష్, చెప్పండి. మొదటి 1 అవర్ ప్రశ్నోత్తరాల కార్యక్రమం ఉంటుంది. ఇరు సభల్లో కూడా 10 ప్రశ్నల సభ సభ్యులైన ప్రశ్నలకు సదరు మంత్రులందరూ కూడా సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. ఇక ఆ తర్వాత 0 అవర్ కార్యక్రమం అవుతుంది. మొత్తం కూడా అటు శాసనసభలో కానీ శాసన మండలిలో కానీ వివిధ నియోజకవర్గాలకు చెందిన సభ్యులందరూ కూడా వారి వారి నియోజకవర్గంలో ఉన్న సమయ వ్యవస్థలు నిర్వహిస్తారు. సదరు మంత్రులందరూ కూడా దానికి సంబంధించి వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక 2 సభల్లో కూడా ఈ రోజు షార్ట్ డిస్కషన్స్ కింద 2 అంశాలను చర్చకు తీసుకోవడం జరిగింది. శాసన మండలిలో పోడు భూములు, గిరిజనుల అభివృద్ధికి సంబంధించిన అంశాన్ని ఈ రోజు షార్ట్ డిస్కషన్ కింద తీసుకోవడం జరిగింది. దానిపైన చర్చ జరుగుతుంది. ఇక శాసనసభలో పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, అలాగే పట్టణాల్లో మౌలిక వసతుల కల్పనకు సంబంధించి షార్ట్ డిస్కషన్ కింద టేకప్ చేయడం జరిగింది. దానికి సంబంధించి శాసనసభలో చర్చ జరుగుతుంది. నిన్న ఏవైతే శాసనసభలో 3 బిల్లులకు మొత్తం 4 బిల్లులకు సంబంధించి ఆమోదం తెలిపారో ఆ బిల్లులను ఈ రోజు శాసన మండలికి పంపిస్తారు. ఈ 4 బిల్లులు కూడా గతంలో శాసనసభ ఆమోదం తెలిపి గవర్నర్ పంపినప్పటికీ కొన్ని సవరణలు చేయాలని సూచిస్తూ గవర్నర్ తిరిగి మళ్ళీ పంపిస్తుంది. ఈ నేపథ్యంలో నిన్న శాసనసభలో మళ్ళీ ప్రవేశపెట్టి ఆ బిల్లుల్ని ఆమోదించడం జరిగింది. ఆ బిల్లుని ఈ రోజు శాసన మండలిలో మళ్ళీ ఆమోదించి గవర్నర్ పంపిస్తారు. ఇంకా నిన్ననే మరొక 3 కొత్త బిల్లులను కూడా సభలో ప్రవేశపెట్టడం జరిగింది. కేవలం పట్టి పెట్టారు. ఈ రోజు ఆ 3 బిల్లుల పైన కూడా చర్చ చేపట్టి ఆమోదిస్తారు. ఆ బిల్లును రేపు మళ్ళీ శాసన మండలికి పంపిస్తారు. ఇక 3 నుంచి చూస్తే మనకు తెలంగాణ శాసనసభలో నిరుద్యోగ బుద్ధి, అలాగే నిరుద్యోగ సమస్యలపై శాసనసభలో కాంగ్రెస్ వాయిదా తీర్మానం ఇవ్వడం జరిగింది. అలాగే గిరిజన బంధు, పోడు పట్టణకు సంబంధించి ప్రభుత్వం తీసుకున్న చర్యలపైన సమాధానం తెలపాలంటూ కూడా బీజేపీ శాసనసభలో వాయిదా తీర్మానం ఇచ్చింది. ఇక శాసన మండలిలో ఆర్టీసీ విలీనానికి సంబంధించి దాని విధి విధానాలు ఏంటి, ఎప్పట్లోగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తారనే అంశానికి సంబంధించి చర్చ చేపడతారని కోరుతూ శాసన మండలిలో కాంగ్రెస్ పార్టీ వాయిదా తీర్మానం ఇవ్వడం జరిగింది. మొత్తానికైతే ఈ రోజు బిజినెస్ షెడ్యూల్ గా ఇది కనిపిస్తా ఉంది. ఇక రేపు కూడా సభ కొనసాగే అవకాశం కనిపిస్తా ఉంది. ఎందుకంటే కొన్ని అంశాలకు సంబంధించి సభలో డిస్కస్ చేయాల్సి ఉందంటూ కూడా ప్రభుత్వం భావిస్తా ఉంది. ముఖ్యంగా ఆర్టీసీ విలీనానికి సంబంధించి ఇంకా